ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసు సిఐడి చీఫ్ సంజీవి పెడతాడు దాంట్లో అనేకమైనటువంటి కట్టుకథలన్నీ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ అల్లుతాడు సరే కోర్టులో కేసుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ ఎస్జిగా ఆయన వాదనలు వినిపిస్తాడు ఇంకా అనేక మంది వందల కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించి ఏళ్ళ వ్యక్తిగత కక్ష కోసం ఢిల్లీ నుంచి ముక్కులు రోకిద్ది కానీ అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఏళ్ళ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తారు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి తీర్పు వచ్చినాక నోటుకు వచ్చినట్టు మళ్ళీ మాట్లాడతాం నేను అడుగుతా ఉన్నా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కానీ అడిషనల్ ఏజెంట్ కానీ లేదంటే సిఐడి చీఫ్ సంజయ్ కానీ మీరు ప్రభుత్వ ధనంతో జీతాలు తీసుకుంటూ పనిచేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే జీతాలు తీసుకొని పనిచేస్తున్నారా అని అడుగుతా ఉన్నా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడా తప్పు జరిగినటువంటి ఈ కేసులో అక్రమంగా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్టోరీ నడుస్తూ ఉంది చివరికి ముప్పై ఏడవ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారు తర్వాత మళ్ళీ ఇంకా ముందు తీసుకొస్తున్నాం అన్నారు ఈ రాష్ట్రానికి ఎక్కడా ఫైనాన్షియల్గా నష్టం జరిగినటువంటిది అవినీతి జరిగినటువంటిది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్యాబ్రికేటెడ్ కేసు సృష్టించి మూడు వేల కోట్లు అవినీతి అన్నారు తర్వాత మూడు వందల కోట్లకు అవినీతికి వచ్చారు ఆఖరికి ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇరవై ఏడు కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వచ్చినాయి బినామీ అకౌంట్లని అడుగుతారు వచ్చినాయని చెప్పారు కోర్టులో కూడా చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇలాంటి అవాస్తవాలు సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ కౌన్సిల్ని బయట నుంచి సుప్రీంకోర్టు నుంచి లాయ్ అడ్వకేట్స్ని కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ అడిషనల్ ఏజీగా ఉన్నటువంటి పొనవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ వాదనలు వినిపించినాక హైకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు మీద చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్ మీద నీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీకు తీర్పు నచ్చబోతే సుప్రీంకోర్టుకి ఎలా వెళ్తున్నావు సరే వెళ్ళావు సుప్రీంకోర్టులో కూడా సుప్రీం చీఫ్ జస్టిస్ వారు తీర్పు చెప్తారు అది ప్రభుత్వ పరంగా సరే నువ్వు ఇంకా వేధించాలి ఇంకా నువ్వు వేధింపులకు గురి చేయాలి చంద్రబాబు గారిని అనుకుంటున్నావు కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళావు మళ్ళీ అప్పీల్కి వెళ్ళావు ఇచ్చినటువంటి బెయిల్ మీద సరే అది ప్రభుత్వ పరంగా న్యాయపరంగా చేసుకోవచ్చు కానీ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి తనకి జగన్మోహన్ రెడ్డికి లేదంటే సిఐడి చీఫ్ సంజయ్కి అనుకూలంగా తీర్పు రాలేదని ఒక హైకోర్టు జస్టిస్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా ఢిల్లీలో నువ్వు అసలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనుకుంటున్నావా నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలేరుగా పనిచేస్తున్నావా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పాలేరుగా పనిచేస్తే రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడుగు ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్ళని తల మీద పెట్టుకొని ఊరేగు లేదంటే తాడేపల్లిలో బాత్రూములు కడుగు నువ్వు ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి న్యాయస్థానాల్ని గౌరవించకపోతే న్యాయస్థానాల తీర్పుని వక్రీకరించేటట్టు న్యాయ వ్యవస్థని దిగజారేదట్టు మాట్లాడితే ఏంటి ఇంకా న్యాయస్య వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న నమ్మకం ఏంటని అడుగుతా ఉన్నా అంటే నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నువ్వు చెప్పే కట్టుకథలన్నిటిని కోర్టులు నమ్మేసి కోర్టులు మీకు అనుకూలంగా ఇస్తే మీరు కోర్టుల్ని పొగుడుతారు మీరు మీరు చెప్పే కట్టుకథల్ని మీరు చెప్పే అవాస్తవాల్ని కోర్టులు నమ్మకపోతే కోర్టుల్ని న్యాయ వ్యవస్థని దూషిస్తారు జస్టిస్ని దూషిస్తారు ఇదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాలుగు సంవత్సరాల నుంచి సిఐడి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి దర్యాప్తు చేస్తూ ఉంది ఇప్పటికీ సిఐడి చీఫ్ పొన్నవాళ్ళు సుధాకర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సర్కస్ కంపెనీలాగా మూడు చోట్ల హైదరాబాదు అమరావతి ఢిల్లీలో దేశం మొత్తం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు తుప్పెక్కన కోట్లు వేసుకుని దీంట్లో మీరు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పార్టీకి తెలుగుదేశం పార్టీకి నిధులు వచ్చినాయి చంద్రబాబు గారి ఆదేశాలతోనే అక్రమంగా నిధులు వచ్చినాయి అని చెప్పి చెప్పినటువంటి మీరు ఎక్కడైనా ఒక్క రూపాయిని పట్టుకోగలిగారా ఒక్క రూపాయి హవాలా ద్వారా కానీ లేదంటే మరే ఇతర మార్గాల్లో కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పార్టీ నాయకులకు కానీ ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కేసు పెట్టి తప్పుడు ఆధారాలు సృష్టించి ఇంకా ఆధారాలు మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు తెస్తామని చెప్పి యాభై మూడు రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి అటు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎవిడెన్స్ని కానీ సాక్ష్యాధారాలను కానీ పట్టుకోలేకపోయిన అసమర్థులు జగన్మోహన్ రెడ్డి సిఐడి చీఫ్ సంజయ్ ఇదే మాట్లా మాట్లాడుతున్నటువంటి పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఎందుకంటే ఏమైనా జరిగితే కదా అన్యాయం ఏమన్నా అక్రమాలు జరిగితే కదా ఏమన్నా అవినీతి జరిగితే కదా జగన్మోహన్ రెడ్డి మీద ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ సిబిఐ కేసు పెట్టిందంటే ఆ రోజు నలభై మూడు వేల కోట్ల అవినీతి జరిగింది నలభై మూడు వేల కోట్లు పట్టుకున్న అది ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కేసు ఈడీ మార్కెట్ వాల్యూ లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో వాల్యుయేషన్ వేసిందంటే అది అవినీతి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది స్కిల్ డెవలప్మెంట్ తప్పుడు కేసు ఇదే కాదు ఫైబర్ నెట్ అన్నాడు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నాడు శాండ్ అన్నాడు లిక్కర్ అన్నాడు అన్నింటిలో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టబో పెట్టబోతున్న రాబోయే ప్రభుత్వంలో పెట్టబోతున్న కేసుల్ని ముందే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఏదో సాధించాలి వేధించాలంటే ఎవడో భయపడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టే అక్రమ కేసుల మీద భయపడం మేము ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు కాబట్టే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు నువ్వు ఏమీ చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని నీతివంతంగా నిజాయితీవంతంగా నిజాయితీగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా అవినీతి రహితంగా నీతిగా నడిపించబట్టే నువ్వు ఏమీ చేయలేక నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నీ పరిపాలన తర్వాత తప్పుడు కేసులు పెట్టి ఇవాళ వేధిస్తా ఉన్నావు దానికి నీ భజన బ్యాచ్ నీ ప్రైవేట్ సైన్యంలాగా మారిన సిఐడి నువ్వు చెప్పే మాటలన్నింటినీ కోర్టులో వాదించే అడిషనల్ ఏజీ లాంటి వాళ్ళు పన్నబోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ తప్పుడు కేసులు పెట్టినా చరిత్రలో ధర్మం న్యాయం ఓడిపోయినటువంటి దాఖలాలు లేవు కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కోర్టులో అండగా నిలిచిని కోర్టులు స్పష్టమైనటువంటి విధానాన్ని ఆయన బెయిల్లో ప్రకటించినాయని అని చెప్పి చెప్తా ఉన్నా